పోయిన పంట కళ్ళ ముందు కనబడుతుంటే ఆరు రోజుల తర్వాత ఏడు రోజుల తర్వాత చీకట్లో వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళారు. ఇది వాస్తవం. మన జిల్లా జరిగిన పరిస్థితి. కొంతమందికే పేర్లు రాస్తున్నారు, కొంతమందికే పేర్లు రాస్తున్నారు. జొన్నల కొనుగోలులో మన జిల్లాలో ఎంత అవినీతి జరిగిందో మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం కొనసాగిస్తోంది. న్యాయం చేయడం లేదు, నిజాయితీగా పనిచేయడం లేదు. రైతు భరోసా కేంద్రాల్లో మొన్న ఒక రైతు చెప్పాడు, రెండు ఎకరాల ఉన్న కౌలు రైతు 3,000 రూపాయలు లంచం అడిగారు పాపం ఆయన దగ్గర నుంచి. ఇంత కష్టకాలంలో కూడా పేరు నమోదు చేయడానికి, పేరు నమోదు చేయడానికి. అదే గ్రామంలో ఆశ్చర్యకరమైన సంఘటన దృష్టికి వచ్చింది. ఈ మహానుభావుడు ఇస్తున్న పెన్షన్లు, ఈ మహానుభావుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇస్తున్న పెన్షన్లు, పెన్షన్ ఇచ్చేటప్పుడే 200 రూపాయలు కమిషన్ తీసుకుంటున్నారు, అవునా కాదా చెప్పండి? పెన్షన్ ఇస్తున్న సమయంలోనే 200 రూపాయలు కమిషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఊహించని విధంగా చెత్త పన్ను 60 రూపాయలు కూడా వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం నుంచి. ఏమైపోయింది మానవత్వం? ఆలోచన లేదా? ఇదేదో దయ్యానికే పిచ్చి పెట్టినట్టు ఉంది ఈరోజు మన రాష్ట్ర పరిపాలన. ఎక్కడ చూసినాగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజలు ఇబ్బందులు ఉన్నారు. మహాప్రభు మొన్ననే వచ్చింది కరోనా, చాలా మంది కుటుంబాల్లో ఆర్థికంగా చితికిపోయాం, మన కుటుంబ సభ్యుల్ని కోల్పోయాం, మన మిత్రుల్ని కోల్పోయామని ప్రాధాయపడుతుంటే పైశాచిక ఆనందంతో ముఖ్యమంత్రి ఇంటింటికి అధికారులు పంపించి 1-time settlement అని వసూలు చేస్తున్నారు. కేసులు పెడతాడంట దీని గురించి మాట్లాడితే. రండి చెరుకులు రండి, అందరూ ఉన్నాం ఇక్కడ ఈ సభలో. ఎంతమంది మీద కేసులు పెడతారు మీరు చెప్పండి? ధైర్యంగా మీరు ప్రజల్లోకి రండి. ఎందుకు ఒక ముఖ్యమంత్రి సభకి 4,000-5,000 పోలీసులు పెట్టుకుని వెళ్తున్నాడు ముఖ్యమంత్రి చెప్పండి? భయంతో నిజాయితీగా మీరు మాట్లాడడం లేదు, కేవలం ప్రకటనలకే మీరు పరిమితం అవుతున్నారు. ఈ రోజు కూడా మీరు పేపర్లు చూస్తే మొదటి పేజీలో బ్రహ్మాండంగా ప్రకటన ఇచ్చారు 1-time settlement గురించి. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అర్హత ఉందని నేను అడుగుతున్నాను. ఎప్పుడో స్వర్గీయ ఎన్టీ రామారావు గారి టైంలో, అంతకుముందు ఇందిరాగాంధీ గారి టైంలో ఆ రోజులు ఇచ్చిన కుటుంబాలు ఇవి. ఈ పక్కా గృహ కట్టుకోమని ఆ రోజు 5,000 రూపాయలు 20,000 రూపాయలు ప్రభుత్వం నుంచి అందిస్తే 30 సంవత్సరాల తర్వాత బిడ్డల పెళ్లిలు అయిన తర్వాత నీ పట్టాల గురించి ఎవరు అడిగారు? ఈ రోజున ఇల్లు కట్టుకుని నివసిస్తుంటే అక్కడ 30 సంవత్సరాల నుంచి ఈ రోజు వచ్చి గ్రామాల్లో 10,000 రూపాయలు పట్టణాల్లో 20,000 రూపాయలు కట్టమని, పైగా అక్కడికి వస్తున్న అధికారులందరికీ టార్గెట్ పెట్టాడు ఈయన. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు చాలా ఏదో గొప్ప పని చేసినట్టు ప్రకటించుకున్నాడు, మన జిల్లాలో 14 కోట్లు మేము వసూలు చేశామని. ఎట్లా? ప్రజలు ఇబ్బందులు ఉంటే, ప్రజల సమస్యలు ఎదుర్కొంటుంటే రైతాంగం వాళ్ళు పడుతున్న కష్టాల గురించి ఎక్కడైనా ఆలోచించారా మీరు? కనీసం మీలో మానవత్వం లేకపోయింది, లేకపోతే ఈ సందర్భంలో పెట్టాల్సిన అవసరం ఏముంది? మీకు డబ్బు అవసరం కాబట్టి, ఖజానా ఖాళీ అయిపోయింది కాబట్టి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది కాబట్టి ఏదో విధంగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు గుంజుకుందాం అనే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తోంది. ఇందాక నారాకూడూరు నుంచి ఇక్కడికి వస్తుంటే మన జన సైనికులు ప్రతి గుంత దగ్గర ఆపి చూపిస్తున్నారు, సార్ చూడండి సార్ ఒకసారి రోడ్ ఎట్లా ఉందని. 2 అడుగులు ఉన్న రోడ్లు గోతులు ఊహించని విధంగా ఉన్నాయి. తట్టడి మట్టి వేయలేదు వీళ్ళు 2.5 సంవత్సరాల్లో. ఏ ఒక్క రోడ్డు కూడా వీళ్ళు మరమ్మతులు చేయలేదు. 13,780 కోట్లు రాష్ట్ర బడ్జెట్లో ప్రవేశపెట్టారు రోడ్ల కోసం. ఎక్కడ పోయినాయి నిధులు? కరెక్ట్గా అన్నారు మీరు. శాసనసభని దేనికి ఉపయోగిస్తున్నారు మీరు? శాసనసభ సమావేశాల్లో మీరు సమయాన్ని దేనికోసం ఉపయోగించుకుంటున్నారు? అది ఏం భాష అండి? అది సమాజానికి ఉపయోగపడే భాషన అది చెప్పండి. శాసనసభ సజావుగా జరిగితే శాసనసభలో మంచిగా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల గురించి మాట్లాడితే అధికార యంత్రాంగం అప్రమత్తమై జాగ్రత్తగా ఉంటారు, క్షేత్రస్థాయిలో పనులు జరుగుతాయి. శాసనసభ సమయం మొత్తం మీరు ఈ సందర్భంలో నేను చెప్పాల్సిన 2 అంశాలు ఉన్నాయి. ఎక్కువగా ఆయన సమయం వాడింది దేనికి? సినిమా టికెట్ల గురించి. ఈ ముఖ్యమంత్రి సమయం కేటాయించింది సినిమా టికెట్ల కోసం. శాసనసభ సమావేశాలు పొడిగించింది కొత్తగా ఒక సినిమా టికెట్ల గురించి బిల్ తీసుకొచ్చాడు. అమరావతికి అక్కడున్న మహిళలు దళితులు క్షేత్రస్థాయిలో చిన్న చిన్న కుటుంబాలు 2 ఎకరాల కన్నా తక్కువ ఉన్న రైతులు 25,000 మంది వాళ్ళు మన రాష్ట్రానికి
మంచి రాజధాని నిర్మాణం జరుగుతుందని ఆ రోజు ముందుకొచ్చి భూముల వాళ్ళు ఒక మంచి స్ఫూర్తితోటి నిలబడితే ఈరోజు వాళ్ళని అవమానపరిచి వాళ్ళని అక్కడి నుంచి చివరికి రాష్ట్ర వ్యాప్తంగా నడిచే విధంగా దుస్థితికి ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చాడు. మీరు మనం ఎక్కడ చెరుకుపల్లిలో ఉన్నామని చెప్పి దయచేసి మీరు మర్చిపోబాకండి ఆ త్యాగాలు. అక్కడున్న రైతాంగం, అక్కడున్న మహిళలు పాపం చాలా గొప్ప త్యాగం చేసి మన రాష్ట్రానికి ఒక మంచి రాజధాని కావాలి, అమరావతిలో రాజధాని ఉండాలని వాళ్ళు పాపం ఆ రోజున ముందుకొచ్చి భూములు త్యాగం చేశారు. ఈ ముఖ్యమంత్రి ఆయన ఏమొస్తుందో ఆనందం మనకు తెలీదు. నేను అడిగేది ఒక ఒక సూటైన ప్రశ్న, ముఖ్యమంత్రి గారి ఇంటికి 5 కిలోమీటర్ల దూరం కూడా ఉండదు అమరావతి, నేను ఇక్కడే ఉంటాను ఆ రోజు అబద్ధం చెప్పాడు. ఇదే ముఖ్యమంత్రి ఎందుకు ఆ రైతాంగాన్ని పిలిపించుకుని వాళ్ళతో చర్చించారు, ఎందుకు వాళ్ళతో కూర్చుని ఒక అరగంట సేపు సమయం వెచ్చించి ఒక భరోసా నింపలేడు. ఇదే ముఖ్యమంత్రి ఈ రోజున రైతులు కష్టాల్లో ఉంటే మీరెందుకు ఈ జిల్లాలో పర్యటించి రైతాంగానికి ఆ భరోసా నింపరు? ఆ రోజున స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ విధంగా రైతుకి భరోసా కల్పించారు కాబట్టి చాలా మంది ఆ రోజున ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యంగా నిలబడ్డారు. రైతులు అడిగేది కూడా ఒకటే, ఎవరొకళ్ళు వచ్చి మాకు సమాధానం చెప్పండి, కనీసం తడిసిన ధాన్యం ఇంత కొంటామని చెప్పండి, గింజ కొంటామని అబద్ధాలు ఆడారు. ఈ రోజునేమో 10 సార్లు తిప్పించుకుంటున్నారు, ఎవరు సమాధానం చెప్పడం లేదు. శ్రీనివాస్ యాదవ్ గారు అన్నట్టు జనసేన పార్టీ జిల్లా రైతాంగం తరఫున తప్పకుండా పోరాటం చేస్తాం, ఉద్యమం చేస్తాం, ప్రతి గింజ కొనే వరకు ఈ ప్రభుత్వం మేము ఈ వెంట నడుస్తామని ఈ సభాపూర్వకంగా మీకు హామీ ఇస్తున్నాను.